ఈ నెల 31వ తారీఖున మనకి దీపావళి పండగ ఉన్నది. దాని సందర్భంగా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాలని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో ఈ రోజు మీ ముందుకు రావటం జరిగింది. ముందుగా ఎవరైతే లైసెన్స్ ఉన్నదో వాళ్ళు మాత్రమే ఈ దీపావళికి సంబంధించిన క్రాకరీస్ అనేది అమ్మాలి. రీసెంట్గా మనకి లైసెన్స్ లేకుండా అమ్ముతున్న వాళ్ళని మనం మన బందరు సబ్ డివిజన్లో పెడన సర్కిల్లో ఒక 6 కేసులు పెట్టడం జరిగింది. అలాగే గుడివాడ సబ్ డివిజన్లో కూడా వేరియస్ పోలీస్ స్టేషన్స్లో 8 కేసుల దాకా మనము పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా లైసెన్స్ లేకుండా వాళ్ళు బయట నుంచి తీసుకొని వచ్చి మనకి క్రాకరీస్ అమ్ముతా ఉన్నారు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా సీజ్ చేసి మనము వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి ఏదైతే మనం సీజ్ చేశామో దాన్ని మనకి కృత్తివెన్నులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉన్నది, వాళ్ళ దగ్గర మనము సేఫ్ కస్టడీలో పెడతా ఉన్నాము. అలాగే రేపు తర్వాత మన ఆర్డీఓ గారు ఎవరైతే లైసెన్సులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాటరీ తీయటం జరిగింది. ఆ లాటరీ తీసే క్రమంలో కూడా ఎక్కడైతే ప్లేస్ చూపెట్టారో ఆ ప్లేస్లో వాళ్ళ యొక్క క్రమశంఖలోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి. షాపులు కూడా ఎవరికైతే లాటరీ పద్ధతిలో వచ్చిందో ఆ సీక్వెన్స్ ప్రకారమే పెట్టుకోవాలి. అలాగే ఆ షాపుల దగ్గర కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ముందుగానే మనము అక్కడ వాటర్ పెట్టుకోవాలి, అలాగే ఇసుక పెట్టుకోవాలి, అలాగే ఫైర్ ఎగ్జిస్టింగ్ కూడా పెట్టుకోవాలి. ఈ అన్నిటిని కూడా ఎవరైతే లైసెన్స్ హోల్డర్సు కేటాయించిన ప్రదేశాల్లో షాపులు పెట్టుకుంటున్నారో ఆ షాపుల దగ్గర ఈ 3 కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగే పిల్లలు ఈ క్రాకరీస్ కాల్చేటప్పుడు కొన్ని అవాంతరాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. వితౌట్ లైసెన్సు క్రాకరీస్ బాణాసంచ అనేది అమ్మకూడదు. అలాగా ఎవరికైనా ప్రజలకి ఎవరైనా తెచ్చి పెట్టుంటే మా పోలీసు వాళ్ళకి పోలీస్ స్టేషన్లకి 100కి 112కి తెలియజేయండి. కంపల్సరీగా మేము రైడ్ చేసి కేసు పెట్టి ఆ మెటీరియల్ని సీజ్ చేసి వాళ్ళకి రిమాండ్ కూడా పంపించడం జరిగింది.